భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీచక పర్వం ఆలస్యంగా వెలుగు చూసింది. ఒక మైనర్ బాలికపై ఏకంగా 15 మంది యువకులు మృగాళ్లుగా మారి అత్యాచారం చేసిన ఘటన షాకింగ్గా మారింది. ఒక మైనర్ని నిర్బంధించి అక్కినపల్లి మల్లారం శివారు అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసు బయటకు రాకుండా చూసేందుకు 5 లక్షలతో సెటిల్మెంట్కు సైతం ప్రయత్నించారు. అయితే కూతురుకు జరిగిన ఘోరం చూసి తలడిల్లిపోయిన తండ్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. మరొక వ్యక్తి కోసం గాలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో పాండురంగాపురానికి చెందిన బాలిక ఈ నెల 11న చాక్లెట్ కొనుక్కునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అక్కడ దారిలో పరిచయం ఉన్న కొందరు యువకులు తమ ఆటో ఎక్కాలని కోరడంతో అమాయకంగా వాళ్ల మాటలు నమ్మింది. అక్కినపల్లి మల్లారం శివారు రిజర్వ్ అటవీ ప్రాంతానికి మైనర్ని తీసుకువెళ్లిన 5 వ్యక్తులు అక్కడ అత్యాచారానికి ఒడిగట్టారు. కొట్టం కిరణ్, వినోద్, నవీన్, భరత్, కుంజ, యేసు చేసిన అఘాయిత్యానికి బాలిక స్పృహతప్పి పడిపోయింది. అయినా కీచకులు వదలలేదు. మరో 9 మంది ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్లను పిలిచారు. అంతా కలిసి మరోసారి మృగాళ్లలా మారి కోరిక తీర్చుకున్నారు. ఇది ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. తరువాత అమరారం గ్రామంలోని సమ్మిరెడ్డి అనే వ్యక్తి ఇంటి వద్ద ఆమెను బదిలి పారిపోయారు. అక్కడ బాధితురాలి కష్టం విని సహాయం చేయాల్సిన వ్యక్తి కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పదిహేను మంది కీచకుల చేతుల్లో దారుణంగా నలిగిపోయిన బాలిక చివరికి ఎలాగో జయశంకర్ జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డిలోని సోదరుడి ఇంటికి చేరుకోగలిగింది. ఇంతలో కూతురి ఆచూకీ కోసం వెతికిన ఆ తల్లిదండ్రులు ఆమె తన సోదరుడి వద్ద ఉన్నట్లు తెలుసుకుని అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడకు చేరాక తనకు జరిగిన అన్యాయం చెప్పుకుని ఆమె బోరున విలపించింది. ఈ విషయం బయటకు రావడంతో బాధితురాలికి 5 లక్షలు ఇచ్చేందుకు నిందితుల మధ్య రాజీ కుదిరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే బాలిక తండ్రి ఇవి పట్టించుకోకుండా కేసు పెట్టడంతో మృగాళ్ల కోసం గాలించారు పోలీసులు. 14 మందిని అరెస్టు చేసి 2 బైక్లు, 1 ఆటోని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు. మైనర్పై జరిగిన ఈ దారుణం తెలిసి హక్కుల సంఘాలు భగ్గుమంటున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తేదీ 11/3/2018 ఈరోజు ఆ రోజు ఏమైందంటే అక్కడ ఒక మైనర్ గర్ల్ ఆమె చదువు మధ్యలో ఆపేసి ఇంటి దగ్గర తల్లికి చేదోడు బాదోడుగా పనికి ఉంటుంది. 8th క్లాస్ వరకు చదివి ఆగింది. 14 ఇయర్స్ ప్లస్ 15 దగ్గర మధ్యాహ్నం సుమారు 12-12:30 ప్రాంతంలో పాండరంగాపురం రోడ్డు మీదకి వచ్చి ఒక బడ్డీ కొట్లో చాక్లెట్ ప్యాకెట్ తీసుకొని ఆ చాక్లెట్ ప్యాకెట్ తీసుకొని ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెకు గతంలో మిర్చి తోటలో మిర్చి ఏరేటప్పుడు పరిచయం ఉన్నటువంటి కొందరు వ్యక్తులు 5 వ్యక్తులు ఆ అమ్మాయిని పిలిచి రమ్మని సడన్ గా ఫోర్సబుల్ గా ఆమెను ఆటోలో తీసుకెళ్లి సాయంత్రం వరకు జనంపేట రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఒక తుప్పల్లోకి తీసుకెళ్లి ఆమెను బలవంతంగా ఆగం చేయడం, మనభంగం చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆమె ఒంటి మీద ఉన్నటువంటి గాజులు, చాక్లెట్స్, చెల్లా చెదురు ఎక్కడ పడి ఉన్నాయి. వీళ్ళు 5 ఇంకా 9 మంది వ్యక్తులు కూడా 2 మోటార్ సైకిల్స్ పై వచ్చి ఆమెను ఆగం చేయడం జరిగింది. మిగతా వాళ్ళు వెళ్లిపోగా ఎప్పుడైతే ఆటోలో తీసుకెళ్లిన ఆ రోజు ఉదయం తీసుకెళ్లిన ఆ 5 వ్యక్తులు అమ్మాయిని ఆటోలోనే తీసుకెళ్లి అమరారంలోని ఒక రెడ్డి గుడిసె, ఆ గుడిసెలో పెట్టేసి ఎటుకు పోవద్దు, ఇంటికి పోవద్దు, ఎవరికని చెప్తే నేను చంపుతామని బెదిరించి అక్కడికి వెళ్లి పారిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఆ అమ్మాయి ఆ రోజు ఆ తాత అని ఆ రెడ్డిని తాత ఇంట్లో తలదాచుకొని తెల్లారి వెళ్లిపోదాం అనుకునే లోపు ఆ ఇంటి యజమాని 45-50 ఆ ఏజ్ ఉంటది రెడ్డి, సమీర్ రెడ్డి, తను కూడా ఆమెను అఘాయిత్యం చేయటం జరిగింది. మార్నింగే ఆమె తన దగ్గర ఉన్న మిగిలిన డబ్బులతో అక్కడ వెహికల్ పై వాజేడు మండలం తన సోదరుడైనటువంటి సోదరుడి ఇంటికి వెళ్లింది. అక్కడ మూడిగా ఉండి ఈ విషయం ఏం చెప్పకుండా 2 రోజులు ఉండటం జరిగింది.
ఈ క్రమంలో వీళ్ళ అమ్మ ఇంటికి వచ్చి 2 రోజుల తర్వాత అమ్మాయి లేదని వాళ్ళ కొడుకుకి ఫోన్ చేయడం, కొడుకు నా దగ్గరే ఉన్నది ఇక్కడ వాజేడు మండలం గుమ్మడిదొడ్డిలో అని తీసుకురావటం, ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందని ఆమెను నిలదీస్తే ఏడ్చుకుంటూ విషయం చెప్పింది. ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలంలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. మండల పరిధిలోని అరేకోడు గ్రామంలో 16 ఏళ్ల బాలుడు ఆరెంపుల వీరబాబు బాలుడి యాకైత్యానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడాన్ని గమనించిన అమ్మమ్మ విషయాన్ని ఆరాధిస్తుంది. వెంటనే పాప తల్లిదండ్రులకి పోలీసులకి సమాచారం అందించింది. అపస్మారక స్థితికి చేరుకున్న బాలికని 108 ద్వారా వైద్యశాలకు తరలించారు. నిందితుడిని ఖమ్మం గ్రామీణ ఠాణా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒంటిపూట బడులు కావడంతో బాలిక మధ్యాహ్నమే ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆ మైనర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మైనర్తో పాటు మరికొందరు యువకులు కూడా ఈ ఘటనలో పాల్గొంచుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. యకృత్యానికి పాల్పడ్డ మైనర్ ఇదే గ్రామానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి కొడుకు కావడం గమనార్హం. బాలిక ప్రస్తుతం ఖమ్మం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది.